ఇది రెండు వేల పదకొండు ఫిబ్రవరి నాటి సంగతి అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర లోక్సత్తా అధ్యక్షుడు ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ గారి మీద దాడి జరిగింది దాడి చేసింది ఎవరు తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ గారి డ్రైవర్ మల్లేష్ మీడియా పాయింట్ దగ్గర జేపీ గారు విలేకరులతో మాట్లాడుతున్నారు అప్పుడు అటుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు ఆ వచ్చిన వారు ఆయన నెట్టడం ప్రారంభించారు అక్కడే ఉన్నటువంటి కేటి రామారావు గారు ఆయన కూడా ఎమ్మెల్యే ఆయన జేపీ గారి మీద రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు రెచ్చిపోయినటువంటి ఈటెల రాజేంద్ర గారి డ్రైవర్ మల్లేష్ గారు జేపీ గారి మీదకు వెళ్ళారు అటుగా వస్తున్నటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే పాలడుగు వెంకట్రావు గారు జోక్యం చేసుకొని సర్ద్దపోయారు కానీ తోపులాటల్లో ఆయన కింద పడ్డారు కిందపడి అస్వస్థతకి గురయ్యి ఆసుపత్రిలో కూడా చేరారండి సో ఇది రెండు వేల పదకొండు నాటి సంగతి ఇప్పుడు ఇరవై ఇరవై మూడులో సంగతి చెప్తా బీఆర్ఎస్ లీడర్ మంత్రి గారు కేటీఆర్ గారు అలాగే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు మధ్య ఇష్టాగోష్ఠి జరిగింది ఏంటి సందర్భం ఎవరు నిర్వహించారు ఎవరికి తెలియదు కేటీఆర్ గారు జేపీ గారిని ఇంటర్వ్యూ చేశారు ఇందులో గంటక పైగా ఉందండి ఇంటర్వ్యూ ఇది అన్ని టీవీల్లో వచ్చింది కాబట్టి ఏ ఒక్క టీవీ వాళ్ళు చేసింది కాదు సో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్కి అనుకూల వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ ఇష్టాగోష్ఠి జరిగింది అని చెప్పక తప్పదు ఏంటి ఇంటర్వ్యూలో ప్రధాన అంశాలు ఫస్ట్ పాయింట్ బీఆర్ఎస్ వచ్చాక తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది ఈ అంశం న్యాచురల్గా ఎక్కువ హైలైట్ అయింది ఇంటర్వ్యూలో కేసీఆర్ ప్రభుత్వంలో వివక్ష లేకుండా పాలన జరుగుతోంది తెలంగాణలో సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళు ఎంతో సేఫ్గా ఫీల్ అవుతున్నారు సెకండ్ పాయింట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎస్పెషల్లీ ఈ టైంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ నాయకుల వైఖరి మీద తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు ఆ పార్టీకి ఓటు వేయకూడదనే ఆలోచనలో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి ఈ మధ్య ఆ నేపథ్యంలో దానికి విరుగుడుగా ఇదిగో ఈ కొత్త నేరేటివ్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ వారికి ఇక మూడో పాయింట్ హైదరాబాద్ అద్భుతంగా డెవలప్ అవుతోంది దానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ వారి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే నాలుగో పాయింట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపాలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే జరిగే నష్టాలు కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆల్టర్నేటివ్గా ఎమర్జీ అవుతోంది ప్రధాన ప్రత్యర్థిగా ఎమర్జీ అవుతోంది ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీద జైప్రకాష్ నారాయణ గారి చేత క్రిటికల్ కామెంట్స్ చేయించడం అనేది ఒక కీలకమైన విషయం అండి ఈ ఇంటర్వ్యూలో ఇక ఈ నాలుగింటితో పాటు మరి కేటీఆర్ గారు అందరివాడు అలాగే బీఆర్ఎస్ అనే పార్టీ ఉన్న అన్ని పార్టీల్లో కూడా మెరుగు అనేటువంటి భావన కలిగించడం కూడా ఈ ఇంటర్వ్యూ ఉద్దేశం బీఆర్ఎస్ వారి సొంత పత్రిక నమస్తే తెలంగాణ అందులో ఈ ఇంటర్వ్యూ గురించి వచ్చినటువంటి కథనంలో ముఖ్య అంశాలు ప్రస్తావిస్తానండి ఫస్ట్ అసలు హెడ్లైన్ కాంగ్రెస్ గెలుపు కోసం దేశమే పణం ఎన్నికల కోసం ఎంతకైనా దిగజారుతున్నది జయప్రకాష్ నారాయణ ఈ హెడ్లైన్ బట్టి బీఆర్ఎస్ ఈ ఇంటర్వ్యూని ఎట్లా ప్రజెంట్ చేయాలనుకుంటున్నదో మనకి తెలుస్తోంది ఇక కథనంలో ఉన్న కొన్ని విషయాలను చెప్తానండి ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ దేశ భవిష్యత్తును పణంగా పెడుతున్నదని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని హైలైట్స్ దేశం నాశనమైనా తాను గెలవాలన్నదే ఆ పార్టీ నైజం కాంగ్రెస్ పార్టీ నైజం కేసీఆర్ సర్కారు అభివృద్ధి నమూనా ఆదర్శం జేపీ అభివృద్ధి సంక్షేమం జోడెడ్లుగా తెలంగాణలో పాలన నూటికి నూరు శాతం బీఆర్ఎస్ అభినందించాల్సిందే విభజన తర్వాత అందరిపైనా కేసీఆర్ సమదృష్టి మంత్రి కేటీఆర్కు రాజకీయాల్లో అపార అనుభవం సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఇస్టా గోష్ఠిలో లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ అని చెప్పి ఇచ్చారండి ఇక ఇందులో ఉన్న కొన్ని హైలైట్స్ కూడా చదువుతాను దాన్ని బట్టి బీఆర్ఎస్ వారు ఏ పర్పస్ తోటి ఏ ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూని నిర్వహించారో దాన్ని ప్రజెంట్ చేశారో మనకు అర్థమవుతుంది అందరినీ సమభావంతో చూస్తున్న కేసీఆర్ తెలంగాణలో అన్ని ప్రాంతాలు అన్ని వర్గాల ప్రజలను సమభావంతో చూస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని జేపీ కొనియాడారు ఉద్యమం సందర్భంగా నెలకొన్న అన్ని రకాల సందేహాలు భయాలను కేసీఆర్ పటాపంచలు చేశారని ప్రశంసించారు జయప్రకాశ్ నారాయణ గారు ఒక కోర్టును కూడా ఇచ్చారండి హైదరాబాద్ పచ్చగా ఉంది వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది వచ్చి ఇక్కడ ఉంటున్నారు వారికి భద్రత ఉంటుందా రేపు వివక్ష ఎదురవుతుందా శాంతి భద్రతల సమస్య ఏమైనా ఏర్పడుతుందా అనే భయాలు ఉద్యమ సమయంలో ఉండేవి ఈ విషయంలో బీఆర్ఎస్ను నూటికి నూరు పాళ్ళు అభినందించాల్సిందే ఆంధ్ర తెలంగాణ అనే భావన లేకుండా నిండు మనసుతో పరిపాలన చేస్తున్నారు జయప్రకాశ్ నారాయణ ఇక మరొకటి సమతోకంగా అభివృద్ధి సంక్షేమం సో కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటి మధ్య సమతోకాన్ని పాటించే ప్రయత్నాలు విజయవంతంగా చేసిందని చెప్పి జేపీ గారు అభినందించారు కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో సామరస్యాన్ని పెంచడంతో పాటు హైదరాబాద్ నగరాన్ని మరింత వేగంగా సమర్థవంతంగా అభివృద్ధి చేసిందని చెప్పారు ఇక కేటీఆర్ను కూడా ప్రశంసించారు జేపీ చిన్న వయసులోనే కేటీఆర్కు అపార అనుభవం చిన్న వయసులోనే మంత్రి కేటీఆర్కు రాజకీయాలపై అపార అనుభవం వచ్చిందని జేపీ అభినందించారు మంత్రిగా ప్రత్యేకించి వెల్త్ క్రియేషన్ అర్బన్ మేనేజ్మెంట్ చేశారు మొత్తంగా అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకెళుతున్నారు చాలా సంతోషం అని కేటీఆర్ ఉద్దేశించి అన్నారు ఇక చివరగా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మంచిది అనేటువంటి మెసేజ్ను కూడా జేపీ గారు ఇచ్చారని చెప్తున్నారు ఆలోచించి ఓటేయండి ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసే వాళ్ళకి మాత్రమే ఓటేయాలని జయప్రకాశ్ నారాయణ కోరారు ఉన్న రాజకీయ నాయకుల్లో ఎవరు మంచి చేస్తారు సంక్షేమాన్ని అభివృద్ధిని ఎవరు అందిస్తున్నారు ఎవరైతే పిల్లల విద్యపై దృష్టి పెట్టి వారిని బాగు చేస్తున్నారు ఎవరైతే పెట్టుబడులు తీసుకొస్తారు పరిశ్రమలను ప్రోత్సహిస్తారు ప్రజారోగ్యంపై ఎవరు దృష్టి పెట్టారు అనేది గమనించి వారికి మాత్రమే ఓటు వేసి ఆదరించండి వాళ్ళని మాత్రమే నమ్మండి అని జేపీ ప్రజలను కోరారు సో ఓవరాల్గా నవంబర్ ముప్పైవ తేదీన తెలంగాణలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల ముందు ఉన్న ఆప్షన్లలో బీఆర్ఎస్ పార్టీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నమ్మవద్దని మరి జయప్రకాష్ నారాయణ గారితోటి కేటీఆర్ గారు జరిపినటువంటి ఈ ఇష్టాగోష్ఠి సారాంశం అండి క్లియర్గా పొలిటికల్ మోటివ్స్తో జరిగిన ఇష్టాగోష్ఠీ ఇది అయితే ఒక విషయం చెప్పుకోవాలండి ఇద్దరు తెలివైన బాగా మాట్లాడగల అనేక అంశాల మీద అవగాహన ఉన్న వ్యక్తులు మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఈ ఇష్టాగోష్ఠి అట్లాగే ఉంది జేపీ గారితో పాటు కేటీఆర్ గారు కూడా వ్యక్తీకరణలో కానీ విషయ పరిజ్ఞానంలో కానీ ఏమాత్రం తక్కువ కాదు ఏ విషయం మీదనైనా కూడా ఈయన సమంజసంగా మాట్లాడుతున్నాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అని అనిపించే విధంగా మాట్లాడడంలో కేటీఆర్ గారికి ఉన్నటువంటి చాతుర్యం ఈ ఇష్టాగోష్ఠితోటి మరొకసారి బయటపడిందండి ఒకనాడు ఇదే జయప్రకాశ్ నారాయణ్ణి అసెంబ్లీ ప్రాంగణంలో అవమానించిన కేటీఆర్ ఇప్పుడు ఇరవై ఇరవై మూడులో ఎన్నికల సందర్భంగా అదే జేపీ అభిప్రాయాలని ఎంతో మర్యాద మన్ననతోటి వినడం అనేది రాజకీయ వైచిత్రగా చెప్పుకోవాలండి